नाजरीन, तेलंगाना के सियासी सफ़र में हमारा अगला पड़ाव होगा हल्के असम्बली पालेरू। नाजरीन, हल्के असम्बली पालेरू को इस लिहाज से अहमियत हासिल है कि यहाँ के जो साबिका MLA थे वो तेलंगाना हुकूमत में वजीर RNB और उनको वुमेन एंड चाइल्ड वेलफेयर की भी ज़्यादा जिम्मेदारी दी गई थी। नाजरीन, ये हल्का ज़िले खम्मम में शामिल है और ज़िले खम्मम जो साबिका ज़िले खम्मम है उसको इस लिहाज से सियासी तौर पर अहमियत हासिल है कि 2014 के इलेक्शन में यहाँ पर जो TRS पार्टी थी 2014 से जो यहाँ पर हुक्मरानी कर रही थी उसे 10 में से सिर्फ एक नशिस्त हासिल हुई थी। नाज़रीन, आइए हमारा सफ़र जारी रखते हैं और यह जानने की कोशिश करेंगे कि हल्के असम्बली पालेरू में के जो MLA हैं तुम्मला नागेश्वर राव, उनके कामकाज को लेकर यहाँ के आवाम क्या सोचते हैं और जो कुल मिलाकर जो असम्बली के इंतखाबात होने जा रहे हैं उसके बारे में इनकी क्या राय है। आइए नाज़रीन, हम अपना सफ़र जारी रखते हैं। आइए शुरू करते हैं। अभी हम पालेर हल्के असम्बली के जो अहाता है उसमें दाखिल हो चुके हैं। आइए, इन यहाँ पर 3 नौजवान बैठे हुए हैं, आइए इनसे बात करते हैं। सर, मैं पेट से पंडित कृष्णा कृष्णा गारू, मेरे एम चेस सर నేను ఆట దాల్తా ఆట నడుస్తారా? ఓకే, మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ అభిప్రాయాలు ఏంటి? ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ అంటే మన కాంగ్రెసే ఎక్కువ వస్తుందని ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ. అయితే మీరు మీ MLA TRS పార్టీకి రిప్రజెంట్ చేశారు, మీరు ఎందుకు అంటున్నారు కాంగ్రెస్ వస్తుంది? సరిగా పని చేయాలి మీకోసం? పని చేయలేదంటే ఇక్కడ పాలేరు డివిజన్లో కొంతమందికి పని చేశారు, కొంతమంది అసలు ఏం చేయలేదు, ఇక్కడ ఏం చేయ జరగలేదు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కొద్ది మంచిదని భావిస్తున్నాం, అంతే, అందరికి న్యాయం జరిగిద్దని. ఏ ఇంకా మన్నా హే కే TRS కాజో MLA హే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నోనే కొయి ఖాస్ కామ్ నహీ కియా, వో చాతే హే కే కాంగ్రెస్ జో ఫిర్ ఎక్ బార్ కామ్యాబ్ హో. మిర్చేపండి మీ పేరేంటి? హరికృష్ణ. హరికృష్ణ గారు, మీరు ఏం చేస్తారు? గ్రానైట్లో పనిచేస్తారు, ఆపరేటర్ చేస్తారు. ఓకే, కటింగ్ ఆపరేటర్. ఓకే, మీరు ఏమనుకున్నారు ఇంతకుముందు తెలంగాణ ఫార్మేషన్ అయింది కదా, తెలంగాణ అప్పుడు ఏమన్నారంటే తెలంగాణ వస్తే మాకు అందరికీ న్యాయం జరుగుతాయి, మీరేమనుకుంటున్నారు తెలంగాణ వచ్చినాక ఏమైంది? సార్, మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇల్లు వచ్చింది సార్, ఇప్పుడు నా మ్యారేజ్ అయింది, మా అత్తయ్య వాళ్ళకి ఇంతవరకు ఇల్లు రాదు, ఇల్లు ఇస్తా ఇస్తా అన్నారు. TRS ప్రభుత్వం ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు, కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ ఇల్లు వస్తుందని మేము అనుకుంటున్నాం మా అత్త వాళ్ళకి. ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ అండ్ TDP ఇద్దరు కలిసి పోటీ చేస్తామని చెప్తుంది, అది మీరేమనుకుంటున్నారు దాని గురించి? ఈ రెండు పార్టీలు ఏకైక ఏకై అయి యునైట్ అయి వచ్చి పోటీ చేస్తే మీ అభిప్రాయాలు ఏంటి దీని మీద? అభిప్రాయం ఏముంది సార్, వాళ్ళు ఎట్లా ప్రాణం చేస్తారో మనకి ఏం అర్థం అయ్యేటట్టు ఏం కనపడలేదు. ఇప్పుడు ఈ మిత్రపక్షాలంతా నవీన్ అయ్యే హా సఫర్ జారీ రఖేంగే. ఏక ఔర్ ఖాతూన్ యహాన్ పర్ హై హమారే సాత్, మీ పేరు చెప్పండి. నా పేరు అలవేల. అలవేల, మాకేం రాలేదుగా, మరి మేము ఏం చేయాలి? ఇండ్లు లేవు, ఆకి లేవు, కిరాయిలు బళ్ళు తెచ్చుకొని బేరం చేసుకొని కూర్చుంటాను. ఏమన్నా మీరు అప్లై చేశారా ఒక స్కీమ్ కైనా? ఏమికి అప్లై చేసినా కూడా ఏం రానియకుండా చేశారు కదా. దేనికి అప్లై చేశారు? బాత్రూమ్ లెట్రింగ్ చేసినాం, ఇళ్ళ ప్లాట్ కోసం చేసినాం, ఇల్లు కట్టుకుందానన్నా స్థలం ఇవ్వలేదు, ఇచ్చిన వచ్చింది కూడా గుంజుకున్నారు. మరి ఏం చేస్తాం, ఇక కిరాయి బండి తెచ్చుకొని అమ్ముకుంటున్నాం బేరం చేస్తాం. 20 రూపాయలు 20 రూపాయలు కేజీ లెక్క తెస్తే 25కి అడుగుతున్నారు, నష్టమే అవుతుంది కానీ లాభం లేదు. బండికి ఎంత కిరాయి కడతారు? రోజుకి 25 రూపాయలు. రోజుకి 25 రూపాయలు. 10 కేజీలు 15 కేజీలు ఎక్కువ అమ్మ. మీ ఫ్యామిలీలో ఎంత మంది? 5గురు ఉంటారు, ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు, కూలి పని ఇస్తారు, పని పోతారు, నేను కూడా ఈ బేరం చేసుకుంటూ ఉంటాను. జీవితం చాలా కష్టం, మరి తప్పదు కదండి, ఏం చేయాలి, పరిస్థితి బాగాలేదు చేయబట్టి ఏదో ఒకటి చేయాలని చూస్తున్నాను. పిల్లలకు బళ్ళు ఎట్లా ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్ అండి, అక్కడ బోధన బాగుంటున్నారు, భోజనం అందరిలో పెడతారు. ఒక పాప పెళ్లి చేసిన మొన్ననే, 1 లక్ష రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు ఇబ్బంది పెడతారని ఏదో ఒకటి చేసుకుంటారు. బహుత్ నారాజ్ హే ముఖామీ MLA ఔర్ రియాసతి హుకుమత్ సే, ఇంకా మన్నా హే కే ఇన్కి లడ్కీ కే లియే జో షాదీ, లడ్కీ కి షాదీ కే లియే జో రియాసతి హుకుమత్ కి స్కీమ్ థీ, స్కీమ్ హే కళ్యాణ లక్ష్మీ, ఉస్కే లియే ఇన్హోనే అప్లై కియా థా, లేకిన్ 6 మహీనే గుజర్ గయే, ఆజ్ తక్ ఇన్కి సున్వాయి నహీ హుయీ, అప్లికేషన్ ఇన్కి భీ పడీ హుయీ హే ఔర్ ఇన్కి జిందగీ బహుత్ ముష్కిల్ మే హే. ఇంకా మన్నా హే కే వో ఉసీ కో ఓట్ దేంగే జో ఉన్కే లియే
घर जो घर वगैरह प्रदान करेंगे, मकान प्रदान करेंगे। नाज़रीन हमारा ऐसी सियासी सफर। शहर खम्मम से पालेरू का सफ़र हमने ऑटो के ज़रिए तय करने का फ़ैसला किया है। मेरे साथ जो ऑटो ड्राइवर हैं, जो इस ऑटो के मालिक हैं, अब्दुल अलीम साहब, आइए, काफ़ी दिलचस्प शख्सियत लगते हैं, आइए इनसे बात करते हैं और ये जानने की कोशिश करेंगे कि यहाँ के हालात क्या हैं। अलीम साहब, बताइए आप क्या समझते हैं, ये जो इलेक्शन आया हुआ आ रहा है, इसको लेके यहाँ के लोगों में कितना उत्साह है, कितना जोश है, क्या समझते हैं आप? जो भी ये इलेक्शन है, जो है सो ये पहले इलेक्शन आना बहुत गलती है, और जो है सो यानी आपको मतलब ये है कि जो पहले ही डिसॉल्व कर दिया असेंबली, वो गलत है? ये गलत है। और जो है सो जो भी हो टीआरएस पार्टी की जो है सो जो भी वो उनके वो हामियाँ दिए है वो कोसे भी पूरे नहीं किए। आज तक जो है सो 12% मुसलमानों को नहीं दिया है, शादी मुबारक पूरा रुक गया है। यहाँ खम्मम में जो है सो खम्मम अब ये पालेर कॉन्स्टिट्यूएंसी में तकरीबन 2000 से 3000 शादी मुबारक रुक के हैं। कई गरीब जो परेशान हैं, और जैसे इसमें ऑटो वाले भी बहुत परेशान हैं। ये रोड टैक्स निकाल देंगे जो है सो अपने को जो है सो यहाँ पे हमारा ऑटो का इंश्योरेंस बढ़ा दिए। ये समझा जाता है कि ये जो आप लोगों का एरिया है खम्मम, ये जो पुराना डिस्ट्रिक्ट है, यहाँ पे कांग्रेस बहुत स्ट्रांग है, 4 सीटें जीते थे 2014 में, तो आप क्या समझते हैं इस बार कांग्रेस की क्या हालत होगी? क्योंकि आप जो ऑटो चलाते हैं, लोगों से मिलते हैं, लोगों से बात करते हैं, तो जनरली ये मूड क्या है यहाँ पर? यहाँ पे जनरली ये मूड है भाई, जो है पूरी पब्लिक जो है सब परेशान है, जो ये गवर्नमेंट के जो भी किए हैं, ये पूरे जो भी है ये कैसे आ रहे हो, एक बात पे रुकने वाले नहीं है। ये आप बोलते हैं जो है सो मैं नौकरियाँ देता हूँ बोलते हैं, ये जोन जो जोन ले ले कहा के जो है सो कई नौजवान खाली है यहाँ पे, ये पढ़े लिखे नौजवान जो है सो रोजगारी नहीं है के और सब परेशान है, और ना के घर में भी थोड़ी दिक्कत हो रही है कि हमारे बच्चों को कब नौकरी आएगी, अब कब ना के जो है सो तनख्वाह आएंगे, हम जब अच्छा सुकून से रहेंगे वो परेशान है। नाज़रीन हम बात कर रहे थे अलीम साहब से, उन्होंने हमें तफसीलात से आगाह किया। हम अपना सफ़र जारी रखेंगे और मिलने की कोशिश करते हैं और यहाँ पे आवाम से। नाज़रीन आगे बढ़ते हैं। కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఇంతకుముందు ఎవరున్నారు ఇక్కడ ఎమ్మెల్యే? ఇంతకుముందు తుమ్మల నాగరావు. అయితే వాళ్ళు ఎట్లా పని చేశారు, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగా చేశాడు. అయితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, అది రైతుల కోసం ఏం చేసింది, మీకోసం ఏం చేసింది అని అనుకుంటున్నారు? పోయినసారి ఎలక్షన్లప్పుడు డబ్బులు ఇచ్చారు రైతులకి, ఎకరానికి 8,000 చొప్పున 8,000. ఇప్పుడు మళ్ళీ అంతే ఇస్తున్నారు. మీకు ఎంత ఉన్నాయి భూమి? 2 ఎకరాలు. इनका मानना है कि इन्होंने 2 एकड़ धान की खेती डाली और 3 एकड़ जो है वो कपास की खेती डाली। धान की खेती ठीक है लेकिन कपास में उन्हें बहुत नुकसान हुआ है। उनका मानना है कि हुकूमत कपास के लिए जो है वो जो उनको नुकसान हुआ है उसके लिए कंपेंसेट करे, और वो कहते हैं कि जो यहाँ पर DRS के MLA हैं उन्होंने ठीक ठाक काम किया। नाज़रीन किसान जो है यहाँ पर जो हल्के पालेरू है उसकी लाइफ लाइन है, पूरी मईशत जो है यहाँ पर जो है एग्रीकल्चर पर ज़िरात पर डिपेंड है। आइए हम आगे बढ़ते हैं और हमारा सफ़र जो है जारी रखते हैं। इस सफ़र में हम जानने की कोशिश करेंगे किसानों के हालात क्या सोचते हैं किसान, रियासती हुकूमत को लेकर, उनके जो MLA हैं उनके कामकाज को लेकर। आइए हमारा सफ़र जारी रखते हैं। हम खम्मम से पालेरू जाने वाली सड़क पर हैं, ये दो हजरात हमें रास्ते में मिल गए, आइए इनसे बात करते हैं। सर मेरे एम चल
నేను విలేజ్ డాక్టర్ చేస్తాను. చెప్పండి, ఎన్నికలు రాబోతుంది, ఇక్కడ పొలిటికల్ పరిస్థితి ఎలా ఉంది? పొలిటికల్ పరిస్థితి కొంత పర్లేదు, బాగుంది. ఈసారి అయితే పాలేరు నియోజకవర్గంలో అయితే కొంత గట్టి పోటీ అయితే ఉంటుంది. ప్రధానంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధానంగా వాళ్ళకి పోటీ ఉంటుంది. దాంతోపాటు కొంచెం బీజేపీ కూడా కొంత వస్తుంది లీడ్లో మామూలుగా. తర్వాత దీనికి కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్ అంటారు, కాంగ్రెస్ ఇక్కడ గట్టిగా ఉంటుంది అని చెప్తారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రభుత్వాన్ని పోల్స్తే, కాంగ్రెస్ ఇక్కడ గట్టితనాన్ని పోల్స్తే ఇలా ఇద్దరు మధ్యనే పోటీ ఉంటుందా? ఉంటుంది, ఎట్లా ఉంటుంది పోటీ? ఇద్దరు మధ్యలో హోరాహోరీగా ఉంటుంది. దాంతోపాటుగా కొంత గట్టిగా ఉంటుంది పోటీ, ఈసారి గట్టి పోటీ అయితే ఉంటుంది పక్క. తెలుగుదేశం కాంగ్రెస్ కా ఇత్తెహాద్ హోనే వాలా హై, వో మునాసిబ్ నహీ హై ఔర్ అవామ్ కో మంజూర్ నహీ హై. ఇన్కా మన్నా హై కి టీఆర్ఎస్ హీ జో హై ఇన్కే లియే ఖాబిల్ ఖుబూల్. ఎక్ ఔర్ సాహెబ్ హై యహాన్ పర్ కిసాన్, ఉన్సే బాత్ కర్తే హై. సర్ మీ పేరు చెప్పండి. నాయస్ రావ్. నువ్వు బోల్ నాయస్ రావ్. ఎక్కడ ఉంటారు మీరు? తల్లంపాడు. ఏం చేస్తారు? అగ్రికల్చర్, వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఏమనుకుంటున్నారు మీరు ఈ 4 సంవత్సరాల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏం చేస్తుంది? రైతులకు కేసీఆర్ గారు ఏమీ చేయలే, రుణమాఫీ అన్నాడు పూర్తిగా చేయలే, మరి మందు కట్టలు పెంచిండు. రైతులకు అయితే ఏమీ గిట్టుబాటు ధర లేదు, మార్కెట్ పోతే సరికమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దళారులు అడిగితే ఇవ్వాల్సి వస్తుంది. 2000 సే ములాఖాత్కి ఏకీ బ్రిడ్జ్ పే జో జిస్ తరహ ముఖాలిఫ్ ఏక్ దూసరేకే ముఖాలిఫ్ ఖడే హై, ఇన్కే ఖయాలాత్ భీ కుచ్ ఇసీ తరహ ముతజాద్ హై. ఏ సాహెబ్ సమస్తే హై కే టీఆర్ఎస్ బెహతర్ రహేగీ ఔర్ ఏ సాహెబ్ కా మాన్నా యే హై కే కాంగ్రెస్ ఔర్ టీడీపీ కా జో అలయన్స్ హై వో బెహతర్ రహేగా. నాజరీన్, ఇన్ దోనో కే ఖయాలాత్ కే సాథ్ ఆగే బఢ్తే హై, జానేంగే ఔర్ ఖయాలాత్ కా క్యా హోతే హై. సార్ మీ పేరేంటి? పేరు చెప్పండి. నా పేరు బాపయ్య అండి. బాపయ్య, బాపయ్య గారు ఏం చేస్తారు? గొడ్ల కట్టాలండి. ఎన్ని గొడ్లు ఉన్నాయి? పచ్చాలు ఉన్నాయి. ఓకే, ఎట్లా ఉన్నది గొర్రెలు? బాగా ఆరోగ్యకరంగా ఉందా? 300 బర్రెకి 300 ఇస్తారా? 300 మీ సొంతంగా కాదు? సొంతం కాదు, ఊళ్ళో గొడ్ల కట్టాం. అయితే బతుకు ఎలా ఉంది? బాగానే ఉందా? అయితే మీ పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందండి. ఎంత వస్తుంది? 1000 రూపాయలు వస్తాడు. 1000 రూపాయల చాలుతుందా? ఇంకా ఏం చాలుతుంది? మరి వాడు ఇచ్చినది మనం ఏం చేస్తాం? మరి మరిన్ని ఇవ్వాలంటే ఇస్తారా? బర్రెలు కాస్త ఎంత వస్తాయి? మా బర్రెలకు ఒకటి 300, పచ్చాలు కాస్తే లెక్కేసుకోండి. ఇక పచ్చాలు కాస్తే 10 మూళ్ళు 300. ఓకే, ఏమనుకుంటున్నారు ఇప్పుడు? మళ్ళీ ఓట్లు వస్తున్నాయి తెలుసా? ఎవరికి ఓటేస్తారు? ఎవరికి, ఏ పార్టీకి ఓటేస్తారు? ఆయన ముక్కు పొడి కానీ ఆయనకే. అంటే టీఆర్ఎస్ఆ కాంగ్రెస్? కాంగ్రెస్. కాంగ్రెస్ ఓటేస్తారా? ఓకే, మీరేం చేస్తారండి? సిపిఎం పార్టీ అండి. మీరు సిపిఎం కార్యకర్తనా? కార్యకర్త. అయితే సిపిఎం ఎక్కడ కనపడతలేదండి? కనపడతలేదు, మధ్యన తిరుగుతున్నాను సార్. అయితే మీ పార్టీ ఆయన ఈ సంవత్సరం పోటీ చేస్తున్నారా? పోటీ చేస్తలేవారా? ఆయన పేరేంటి? ఆనంద్ సర్పంచ్ మాలాయన. ఆయనకే ఓటేస్తారా? ఆయనకే. ఎందుకు? ఎందుకు సిపిఐ? సిపిఐ వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారని ఎట్లా రైతులు పని చేయిస్తారు. మీరేం చేస్తారు? మేము కాస్తారా బాత్ కరేతే ఇన్ దో జయీఫ్ లోగో సే ఇంకా కహనా హై కే ఇన్హే ఏక్ జో జయీఫ్ ఆద్మీ హై ఇంకా కహనా హై కే ఉన్హే జో హుకుమత్ కా వజీఫా హై వసూలు హో రహా హై లేకిన్ ఇన్హే నహీ హో రహా హై క్యూంకి జో జిస్ ఉస్కే లియే జో ఉమర్ హోనీ చాహియే వో ఉన్కో ఉమర్ ఉన్కి నహీ హై. ఏక్ జో బడే హజరత్ హై వో ఏక్ సమజ్తే హై కే కాంగ్రెస్ బెహతర్ రహేగీ వో ఓట్ కాంగ్రెస్ కో దేంగే ఔర్ లేకిన్ యే సాహెబ్ జో హై వో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కే హామీ హై వో కహ రహే హై కే ఇస్ బార్ సిపిఐ యహాన్ సే జమ్ కే ముఖాబిలా కరేగీ ఔర్ వో సిపిఎం కో ఓట్ దేంగే. నాజరీన్, జారీ రఖతే హై హమారా యే సఫర్, ఆప్ భీ రహియే హమారే సాథ్ ఔర్ హమ్ జానే కీ కోషిష్ కరేంగే.
कि क्या सोचते हैं यहाँ के लोग, क्या मतलब है उनके लिए यहाँ इलेक्शन का। हमें देखकर एक और नौजवान यहाँ पर रुक चुके हैं, आइए इनसे बात करते हैं। बाबू मी पेर चपंडे मोहन अंदी ना पेर मोहन गारु एम चेस्तारु మాది పాలేరు కాన్స్టిట్యూషన్ ఇదే కాన్స్టిట్యూషన్ మాది, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ ఫేకేనండి, ఒక్కటి కూడా అమలు కాలే. దళితులకు సీఎం చేస్తా అని చెప్పారు, 3 ఎకరాల భూమి అని చెప్పారు, ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. 1200 మంది మామూలుగా తెలంగాణ కోసం అమరవీళ్ళు అయ్యారు, వాళ్ళ కోసం కనీసానికి వాళ్ళకి సంతాప సభ పెట్టడం కూడా దిక్కుదిరవలేదు. గ్రామజ్యోతి అన్నారు, మళ్ళా మిషన్ భగీరథ అని పేరు చెప్పేసి అది అమలు కాకపోయినా ఇప్పుడు ఎలక్షన్ టైంలో అది కావాలని పైపులు కనెక్షన్ ఇస్తున్నారు, అది వాటర్ వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు వస్తుందని గ్యారెంటీ కూడా లేదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. పైపులు మాత్రం ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి మా ఊళ్ళోకి వచ్చారు, పైపులు వేస్తున్నారు. కానీ అది ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏం తెలియదు. ఎలక్షన్ వస్తుంది కాబట్టి వేసారు వాళ్ళు. కానీ ఈయన చెప్పిన హామీలన్నీ ఫేకే, నమ్మబుద్ధి కావట్లేదు. ఆయన తెలంగాణ ఇచ్చింది ఎందుకు, సోనియా గాంధీగా తెలంగాణ ఇచ్చింది ఓన్లీ ఉద్యోగాల కోసం. అందరు చస్తున్నారని చెప్పేసి వాళ్ళు బాగుపడాలని చెప్పేసి నెలకింత జీతం వచ్చేటట్టుగా ఏదో ఒక ఉపాధి హామీ చూపిస్తారని చెప్పేసి తెలంగాణ ఇచ్చారు తప్ప, ఏదో ఈయన స్వలాభం కోసం ఇంటికి నలుగురు వాళ్ళే మంత్రి పదవి తీసుకొని వాళ్ళు బాగుపడడం కోసం ఈ తెలంగాణ రాలే. జిత్ని బి వాదే కియే గయే ఓ సబ్ నఖలీ సాబిత్ హుయే ఓ సమజ్తే హై కే జో తెలంగాణ జో కాంగ్రెస్ టీడీపీ ఔర్ జో దూసరే పార్టీయోం కా అపోజిషన్ పార్టీయోం కా జో ఇత్తిహాద్ హై మహాకూటమి వో కామయాబ్ హోగీ జో ఖమ్మం జో సాబిఖా జిలా హై کو سمجھتے ہیں کہ اس میں زیادہ سے زیادہ 10 کانسٹیٹوئنسیز میں 10 حلقوں میں سے 9 حلقوں میں جیت جائے گی وہ توقع رکھتے ہیں. ناظرین ہمارا سفر جاری رہے گا, آئیے ہمارے ساتھ. کھمبم سے پالیرو کا سفر کر رہے ہیں, راستے میں ایک دیہات ہے, نام ہے خوش منچی. یہاں پر ہمارے ساتھ ایک بزرگ ہیں, ان سے بات کرتے ہیں ہم. جناب بتائیے آپ کا نام کیا؟ محمد یوسف خوش منچی. جی یوسف صاحب, آپ کیا کرتے ہیں یہاں؟ ہم تجارت کرتے ہیں, تجارت کا. یوسف صاحب یہ بتائیں کہ اب جو الیکشن آ رہے ہیں اس کو لے کر آپ کیا سوچتے ہیں؟ کیا الیکشن وقت سے پہلے منعقد ہو رہا ہے, تو آپ کیا سمجھتے ہیں یہ صحیح ہوا جو بھی ہوا؟ جی یہ تو کچھ ایسی گورنمنٹ کی جو ہے سو جو انداز پہ وہ لوگ جو بھی کرتے اس کو پبلک جو ہے سو فالو ہونا ہی پڑتا. اب پبلک کی بات جو ہے سو یہ ہے کہ ارے الیکشن لگائے ہم, خوشی کی بات ہے, اچھا ہی رہتا بول کے پبلک میں بھی آ جاتا. آج کل جو ہے سو جی آپ کا جو حلقے اسمبلی ہے خوش, یہ جو پالیرو, آپ کیا سمجھتے ہیں یہاں پہ تلنگانہ بننے کے بعد کیا کیا ترقی آدھی کام ہوئے؟ جی اب یہاں پہ خاص کر کے جو ہے سو پالیر کے لیے یہاں پہ مقامی ایک ایم ایل اے ہمیشہ بھی نہیں رہ رہا. خاص بات مقامی ایم ایل اے میں رہنے کا نہیں رہنے کی وجہ تو تقریباً یہاں پہ جتنا ڈیولپ ہونا ہے اتنا نہیں ہو رہا. అయితే ప్రభుత్వము ఎస్టీ రిజర్వేషన్ ఉంది కదా, దానికి పెంచుతామని చెప్పింది కానీ పెంచలే, మీరేమనుకుంటున్నారు? ఏమనుకున్నా ఏం లేదు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి గెలిపించాలని మా తండ తండ వారికి మాన ఒకటే కట్టుబడి ఉంది. بھائی الیکشن آنے والے ہیں, اسمبلی انتخابات, آپ کیا سمجھتے ہیں جو انتخابات ہونے والے ہیں آپ کی کانسٹیٹوئنسی میں کس طرح کا مقابلہ ہوگا, کون کون میدان میں ہیں, آپ کی کیا رائے ہے؟ الحمد للہ میدان میں تو ہے بس لوگ, ٹی آر ایس بھی فارم پہ ہے, لیکن ہم ہر ایک سے گزارش یہی کرتے ہیں کہ کوئی بھی آئے مسلمانوں کو 12% جو ہے اس کو نافذ کرے جلد سے جلد, اور مسلمانوں کو جو بھی حق ہے اماموں کو تنخواہ بولتے وہ بھی 5,000 کی بات بھی کرے سی ایم صاحب, لیکن پھر اس کے بعد بھی آواز نہیں اٹھا رہے اس کے بارے میں بھی مدن اماموں کی, اور جو بھی مسلمانوں کی زیادہ ترقی ہو اس پہ دیکھیں تو زیادہ فائدہ ہو. ناظرین جیسا کہ آپ دیکھ سکتے ہیں ہم لوگ خوش منچی دیہات میں ہیں, جو پالیرو جو حلقہ اسمبلی ہے اس میں شامل ہے. بات کر رہے تھے یہاں پر چند مسلمانوں سے, ان کا ماننا ہے کہ ٹی آر ایس کی جو اسکیمات ہیں وہ اس کو, جو حکومت کی جو اسکیمات تھیں اس کا زیادہ فائدہ نہیں, اور جو بھی حکومت آئے یہاں کے مسلمانوں کی فلاح کے لیے کام کرے. ناظرین ہمارا یہ سفر جاری رہے گا, دیکھتے رہیے ہمارا یہ پروگرام. ناظرین ہم ہیں پالیر دیہات میں, اور یہ ہے یہاں کا مشہور و معروف مویشیوں کا بازار.
आइए बात करते हैं, ये जो मवेशी यहाँ पर लेकर आए हैं किसान और मवेशी पालने वाले, उनका क्या जो है मानना है इस इलेक्शन को लेकर, क्या सोचते हैं वो, क्या एहसासात हैं उनके? भाई आप बोलें, आपका नाम क्या है? बालाजी। बालाजी, बालाजी से आप क्या, बालाजी साहब आप क्या करते हैं, काम क्या? एग्रीकल्चर। अच्छा पंडित, क्या लेके आए हैं आप यहाँ पे बाजार में? कुछ नहीं लेके आए, खरीद करने का है। क्या खरीदेंगे? बकरी। तो आप बकरी पालते हैं? हाँ, त्योहार के लिए दीपावली के। तो कैसा है यहाँ पे रेट? बहुत महंगा है जी, बहुत महंगा है। ढोका मारता हूँ, ढोका जा मतलब ढोका जाए, डबूल लोन ना नलब रूपये बैंक की अरवे रूपये अंदर बैंक ल వ్యవసాయం చేస్తాం, 24 గంటలు కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది 24 గంటలు పిల్లం పిల్లలు తీసుకెట్టి పోయేది, ఇప్పుడు మంచిగా నువ్వు చూసుకో, ఇప్పుడు 24 గంటలు మా కాయ ఇంటికాడ బంతులు మంచిగా భయం లేకుండా, భయం ఎలాంటి చిక్కు చికాకులు లేకుండా మంచిగా హాయిగా పోయి కట్టి వస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వమే కావాలి మాకు. మాకు ఇబ్బంది, ఇంతవరకు మాకు రుణాలు ఇచ్చిన రుణాలు మాకు ఇంకా సాప గుజుట్టి మూలకేసినట్టే ఉంది, అది బయట పెట్టలేదు. మాకు మొత్తం పూలు మొత్తం ఆగం చేసిండు, అంత తిన తెలు చేసిండు, మొత్తం బాగు చేసుకుని బాగు చేస్తుండు, చెడగొట్టుండు. గుర్రెలు ఒక్కొక్క రైతుకు గుట్టలు ఉన్నాయో మొత్తం పట్ట చేయించుకొని 2 లక్షలు ఇస్తుండ్రు. సన్నకారు రైతులకేమో అదే రేట్ ఇస్తుండ్రు, పెద్ద రైతుకు ఆయన అట్లా ఇస్తుండు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మీకోసం ఏం చేసింది, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వం మటుకి రైతుని దెబ్బకొట్టింది, మందు గట్ల రేట్ ఎక్కువ పెరిగింది, మిరపకాయ రేట్ పెరగలేదు, అంతా కూడా బాగా నత్తనడకతోనే ఉంది. కాంగ్రెస్ వస్తే అనుకూలంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. కాంగ్రెస్ వస్తేనే కొంచెం లాభం అండి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసింది, వాడు 4000 రూపాయలు ఇచ్చిండు మందు కట్టలకు పెంచిండు, ఓ మందు కట్టలకు పెంచిండు. మరి ఇప్పుడు పేదోడు ఏమీ లేని వాడు ఉంటాడు, భూమి లేని వాడు ఉంటాడు, వాడికి ఏమన్నా సహాయం చేసిండా? చేయలేదు. నవీన్ ఆగే పడితే నవజవాన్ మీరు చెప్పండి, మీరు యూత్ ఏం తీసుకొచ్చారు ఇక్కడ? మేమేం తీసుకురాలేదండి, మేము కొనకపోదాం వచ్చినాం. ఏం కొన్నారు? మేఘాలు కొన్నాం. అయితే ఈ మన ఇప్పుడు వచ్చే ఎన్నికల గురించి ఏం చెప్తారు మీరు, మీ అభిప్రాయం ఏంటి? ఎన్నికల గురించి అయితే కాంగ్రెస్ రావాలనుకుంటున్నామండి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎటువంటి హామీలు, అన్ని చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చింది కానీ ఏ హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి, అందుకని కాంగ్రెస్ రావాలని కోరుకున్నాం. నాజీన్ మరి సఫర్ అభి యహాన్ పర్ యహీ పర్ ఇఖ్తితామ్ కో పహుంచతా హై. నాజీన్ హమ్ అగ్లే ప్రోగ్రామ్ మే ఏక్ ఔర్ అసెంబ్లీ హల్కే సే ఆప్కో వాఖిఫ్ కర్వాయేంగే, అవామ్ కీ ఆవాజ్ క్యా హై, అవామ్ కే జజ్బాత్ క్యా హై, అవామ్ కే ఎహ్సాసాత్ క్యా హై, ఆనే వాలే తెలంగాణా కే అసెంబ్లీ హల్కే అసెంబ్లీ ఇంతఖాబాత్ కో లేకర్. నాజీన్ ఆప్సే ఇజాజత్ చాతే హై, ఖుదా హాఫిజ్.